హాయ్ ఫ్రెండ్స్, దీపక్ సరోజ్ హీరోగా సిద్ధార్థ రాయ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి వై యశస్వి దర్శకత్వం వహించాడు. తన్వి నేగి, మాథ్యూ వర్గీస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సిద్ధార్థ్ చిన్నప్పటి నుంచి అతిగా పుస్తకాలు చదవడం వల్ల, అన్నీ అతిగా చదివేయడం వల్ల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆఫ్ కోర్స్ ప్రతి దానికి పుస్తకంలో ఉన్న డెఫినేషన్స్ తీసుకొచ్చి బట్టి పట్టినవన్నీ బయటికి చెప్తూ ఉంటాడు. ప్రేమకైనా, ఎఫెక్షన్కైనా, చావుకైనా పుస్తకంలో చెప్పినవే ఫాలో అవుతూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి అనుకోకుండా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. అయితే తనలో ఉన్న కామాన్ని కంట్రోల్ చేసుకోక చిన్న తప్పు చేయడంతో ఆ అమ్మాయి అతన్ని దూరం పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసారా. పుస్తకాలు చదివి చదివి పిచ్చి పట్టినోళ్ళ తయారైన సిద్ధార్థ్ రాయ్ చివరికి ఏమయ్యాడు అన్నది సినిమా. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ నుంచి ఇంకా బయటికి రాకుండానే యశస్వి ఈ కథను రాసుకున్నట్టు కనిపిస్తుంది. పోస్టర్ నుంచి, హీరో గెటప్ నుంచి, హీరో ప్రవర్తన నుంచి అన్నీ ఆ సినిమాని కాపీ కొట్టినట్టే ఉంటుంది. ఓవర్గా అరుస్తూ ఫస్ట్ సినిమా స్టార్టింగ్లోనే పిచ్చి పిచ్చిగా కేకలేసి సామాన్లు పగలగొట్టి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. హీరో మేకప్ కూడా అస్సలు అతనికి సూట్ అవ్వని మేకప్ ఎంచుకున్నాడు దర్శకుడు. ముఖ్యంగా లాంగ్ హెయిర్ కానీ ఆ కోర మేసాలు అస్సలు సూట్ అవ్వలేదు. స్కూల్కి వెళ్తున్న బొడ్డాడికి అల్లూరి సీతారామరాజు వేషం వేయిస్తే మేసం అతుక్కోకుండా జారిపోతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది హీరోని చూస్తే. దీపక్ సరోజ్ బాగానే యాక్ట్ చేయాలని ట్రై చేసినా, ఒరే పండు నిన్ను చూడక నేనుండలేను లాంటి సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ గుర్తొస్తాడు మనకి. హీరోయిజం ఏమాత్రం లేదు. ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి అరుపులు, తన్నులు తిండాలు. చివరికి హీరో ఎలాంటోడంటే, హీరో క్యారెక్టర్ని ఎంత చండాలంగా డిజైన్ చేశాడంటే దర్శకుడు, కాలేజీలో అతనికి సెక్స్ కావాల్సినప్పుడు అతనికి బాగా దగ్గరగా ఉన్న పని మనిషి దగ్గరికి వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేస్తే ఆమె కూడా ఒప్పేసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అతనితో పాటు. ఇలాంటి ఓవర్ యాక్షన్లు, అసంబద్ధత కలిగిన సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. చివరికి హీరో మరదలు కూడా బావ అడిగాడని అతనితో సెక్స్లో పాల్గొనడం లాంటి సీన్లు చాలా చిరాగ్గా అనిపిస్తాయి. మళ్ళీ ఆ మరదల క్యారెక్టర్, దానికి నేను అంతగా ఫీల్ అవను, మా బావ చాలా అందంగా అందరినీ ఒప్పిస్తాడు అంటూ ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ చూస్తే ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ ఆడుతూ బాయ్ ఫ్రెండ్ని కిస్ పెట్టుకోమంటే 10 మంది ముందు లిప్ కిస్ పుచ్చుకో పుచ్చుకో పుచ్చుకొని పెట్టుకొని అక్కడే హీరో ఫ్యాంట్ జిప్పు విప్పగానే పెద్ద పతివ్రతలో వచ్చి నీకు అసలు క్యారెక్టర్ లేదని హీరోని కాల్తో తన్ని వెళ్ళిపోతుంది. అసలు ఏ పాత్రకి ఒక క్యారెక్టర్ ఉండదు ఈ సినిమాలో. హీరో నాన్న క్యారెక్టర్ కూడా అంతే, ఓ పుస్తకాల మీద పుస్తకాలు చదివేసి ఇంట్లో లైబ్రరీ పెట్టేస్తాడు. అదే కొడుకు ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే అతను ఒక మంచి వ్యక్తిగా మారుతూ ఉంటే అతన్ని పుస్తకాలు చదవకుండా ఆపేయడానికి ట్రై చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇటువంటి పనికిమాలిన సన్నివేశాలన్నీ కూర్చి దర్శకుడు ఈ సినిమాను తీశాడు. ఏ రదన్స్ మ్యూజికల్ అని రాసుకున్నారు పోస్టర్ల మీద. ఒక్క పాట కూడా బాగోదు. పాటలు వింటుంటే చెవుల నుంచి బ్లడ్ రావడం ఖాయం. అంత చండాలంగా ఉన్నాయి పాటలు, లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక డ్యాన్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫోటోగ్రఫీ ఉన్నంతలో కొంతలో కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్షన్ పర్వాలేదు. హీరో తండ్రిగా ఆనంద్ తల్లి పాత్రధారి కూడా పర్వాలేదు అనిపిస్తారు. హీరోయిన్ పాపం ఈ సినిమాలో నటిస్తే ఎక్కడికో వెళ్ళిపోదామని అనుకొని ఉంటుంది, కానీ ఆమె కూడా ఒరిజినల్ అర్జున్ రెడ్డి హీరోయిన్ ఫేస్ కట్స్ ఉన్నందుకే సెలెక్ట్ అయిందని ఆమెకు తెలీదు. ఆమె కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకు క్లైమాక్స్ మాత్రం చాలా బాగా మంచి జస్టిఫికేషన్ చేసాడు అనిపించింది. కానీ ఒకటే బాధ, అదేదో కొంచెం ఒక గంట ముందు చేస్తుంటే హ్యాపీగా మనకు టైం వేస్ట్ అయ్యేది కాదు అనిపించింది. ఇటువంటి మెంటల్ క్యారెక్టర్స్కి మంచి ముగింపు ఇచ్చాడు ఈ సినిమాలో. ఒరిజినల్గా అర్జున్ రెడ్డిలో కూడా అదే ముగింపించుంటే ఈ సినిమా వచ్చి ఉండేది కాదు. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడకండి. డైలాగ్స్ కూడా ఏమాత్రం బాగోలేదు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి లైటర్ ఉందా అడగడం, ఆ అమ్మాయి బ్యాగ్ తెరిస్తే అందులో కండోమ్ ప్యాకెట్ రావడం, ఇవన్నీ కొంచెం ఓవర్గా టూ మచ్గా అనిపిస్తాయి. ఫస్ట్లో అయితే అతి పెద్ద జోక్ అనిపిస్తుంది నాకు. హీరోయిన్ కంప్యూటర్ ల్యాబ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే హీరో ఒక అమ్మాయితో శృంగారం చేస్తూ ల్యాబ్లో దొరికిపోతాడు. అదేమాత్రం తప్పు కాదన్నట్టు హీరోయిన్ బయట నించోని వాళ్ళ కాపలా కూడా కాయడం విశేషం. ఇటువంటి పనికిమాలిన సీన్లు ఎన్నో ఉంటాయి సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్లకి ఎంత గట్టిగా ఉందోరా? కొట్టురా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?